అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆర్సీఎం చర్చ్ వద్ద జిల్లా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు కమలమ్మ తమపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారని తమ కుమారుడు వికలాంగుడని చూడకుండా దాడి చేశారని ఆమె మీడియాకు తెలిపారు. తమపై జరిగిన ఘర్షణ ప్రదేశం వద్ద ఏ ఒక్కరూ తమను రక్షించడానికి రాలేదని మొదట పోలీస్ స్టేషన్ను చేరుకుని తన వెంట మరికొందరు మహిళలతో స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయాన్ని సిఐ తేజమూర్తి అక్కడ పరిస్థితి వివరంగా తెలుసుకుని వారికి న్యాయం చేకూరేలా చేస్తామన్నారు. కాంతమ్మ వాళ్ళ వాళ్ళు శ్రావణం ఎందుకు కొట్టినారు? చర్చి రూమ్ లో బాడేపు తీసుకుంటున్నానన్న ఒకటి రాత్రి ఎస్ఐ గారు వచ్చి మాట్లాడిపోయినారు. మాట్లాడిపోయి కట్టుకోమని చెప్పినారు. అది బాత్రూమ్ కొంచెం కలిసి ఉంటే కట్టుకుంటే కానీ పద్దెనిమిది పెట్టిన బేల్దార్లం కొట్టి పంపించినారు. నేను స్టేషన్ దగ్గర పెట్టేసరికి పొద్దున టౌన్ సిఐకి ఒక మూడు సార్లు చేసిన, ఉమెనెస్ ఐకి మూడు సార్లు చేసిన, ఇంకా ఇట్లా జరుగుతుంది ఇంకా వాళ్ళు కొట్టినారు ఇంకా అని అన్నా కూడా ఎస్ఐకి చేస్తే సిఏ కంప్లైంట్ చేయండి, అది సిఏ కంప్లైంట్ చేస్తే ఫాదర్ని రమ్మను అంటది, ఫాదర్ను కొడుతున్నారు కన్నా కూడా తీసుకొని రా అంటది. ఎవరినైనా ఇద్దరిని పంపించినా కూడా కట్టేటప్పుడు ఒక్క ఇంత గొడవ వచ్చేది కాదన్నా. పది మంది ఈడ్చుకొని పోయి నా కొడుకు హ్యాండిక్యాప్డ్, నన్ను నా కొడుకుని ఈడ్చుకొని కొడుతుంటే మా అమ్మ ఆపరేషన్ మనిషి, ఆమె రాలేక పట్టుకొని అందరూ ఒక్క మనిషిని మళ్ళీ నాకన్నా ముందు వాళ్ళే వచ్చి ఎమ్మెల్సీకి కూర్చొని ఇక్కడికి ఎమ్మెల్సీ చేయించుకొని మళ్ళీ పోలీసులు వస్తే అడ్మిట్ అయితే ఇబ్బంది అని చెప్పేసేసి ఆశ హాస్పిటల్లో పోయి జాయిన్ అయినారు. సరే మేము కొట్టినామంటే మా పక్క కొట్టే బలాఢ్యులన్నా ఉండాలి కదా, ఫాదర్ను కొడతారన్న ఉద్దేశంతోనే నేను ముందుకు పోయినా, లేకపోతే నేను పోను అక్కడికి. గొడవ ఎందుకు జరుగుతుంది మీకు వాళ్ళకు? ఏమన్నా పాత కక్షలు ఏమున్నాయి, మొన్న కరోనా ఉందని చెప్పేసేసి ఎంగేజ్మెంట్ అప్పుడు మున్సిపల్ కమిషనర్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన, ఆ కక్ష పెట్టుకున్నారు, ఇప్పుడు కొట్టినారు. ఒక్కదాన్ని చేసి నేను కొట్టినాను అంటే పది మంది ఉంటే నేను కొట్టగలనా? మీ ఇంటికాడికి ఎవరు రాలేదు? మా ఇంటికాడికి ఎవ్వరు రాలేదు. ఒక్కరు రాలే, ఒక్క పోలీస్ వచ్చినా కూడా ఈ బాధ జరగదు, ఈ ఇష్యూ జరగదు. నా వెంట్రుకలు అయితే మొత్తం ఆడ మొత్తం సీసీ ఫుటేజెస్ ఉన్నాయి నా చర్చిలో. నా వెంట్రుకలు అన్ని ఇన్ని ఊడిపోయి పన్నాయి. ఎందుకు పడిపోయినాయి? ఎందుకలు ఇట్లా లాగినారు, ఇట్లా లాగి ఇట్లా చొప్పు కాళ్ళతో కొట్టినారు. ఇదంతా వాసింది, ఇదంతా నలుగురు పట్టుకొని నా ఫోన్ తీసుకొని పగలగొట్టినారు. 20,000 సెల్ మా అమ్మని, మా అమ్మని అడ్డం పట్టుకొని ఒక వైపు అడ్డం పట్టుకొని ఎటు పోకుండా ఆపినారు. మా అమ్మమ్మ చేయి గట్టి పట్టింది, ఆపరేషన్ అయింది, మా కాలు బాగాలేదు. అమ్మ మా అమ్మ దగ్గర పోయే లోపల నన్ను నలుగురు పట్టుకొని నలుగురు కొట్టినారు నన్ను ఆ గుంపులోనే. ఆ నలుగురు ఫోన్ ఇద్దరు మేం మాట్లాడతామన్నా తల్లి కొడుకు మేము ఇద్దరు మేం మాట్లాడతాము. నేను ఆడ కూర్చుంటే ధర్నాకను కూర్చుంటే నాతో పాటు ఆడవాళ్ళు కూర్చుంటే కరోనా ఎస్పీ చెప్పినారు కరోనా కేసు అవుతుంది అని. సరే వాళ్ళు ఎవరు కూర్చోరున్నా నాకు అన్యాయం జరిగినది, నాకు అన్యాయం జరిగింది. పోలీసులు పొద్దున్న నుంచి రియాక్ట్ అయ్యుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మిమ్మల్ని కంప్లైంట్ ఇమ్మనండి ఇలేదని చెప్తున్నారు. ఎవరు రాత్రి అయిపోయిందన్నా పొద్దున్న రాత్రి వీడియో చూపించినాను, ఎవరు చిన్న చెప్పినది కంప్లైంట్ ఇవ్వలేదని. లోపలికి పోతుంటే నాగరాజు కానిస్టేబుల్ ఏమంటున్నాడు, బయటి పోండి కేసులు పెట్టండి. ఏం పెట్టాలన్నా కేసులు? కనీసం వర్షన్ వినదా అంటే మీరు కేసులు పెట్టమంటే పెట్టాలా? మేము వద్దంటే వద్దా? నేను పోయి కనీసం చెప్పేదానికన్నా నాకు వద్దా? మనిషి కనీసం నీళ్లు కూడా ఇయ్యరా? ఒరే నీ కొట్టాను ఈ పరిస్థితి చూసి ఏమైందమ్మని ఒక ఉమెన్ పీసీ వద్దా? ఏంది నా ఈ పరిస్థితి? ఏంది ఇది కొట్టడం ఏంది అంటే ఇది ఇంత జరిగినా కూడా ఆడదానికి రక్షణ లేదా? మళ్ళీ మేమే కేసులు పెట్టలేదంటారా?